మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ఇంట్లో బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలనేది చూపించిపోతున్నాను. వెజ్ పిజ్జాకి కావలసిన పదార్థాలు క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయలు నేను ఇలాగ ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలపైన కొంచెం మిరియాల పొడి ఇలా చల్లుకోవాలండి, కొద్దిగా. కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు మొత్తం ఇలాగ ఇవన్నీ ఇలా కలిపేసుకుని ముక్కలకి మిరియాల పొడి సాల్ట్ని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొన్ని ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకుందామండి. ఇప్పుడు ఇవి ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని మిక్సీలో వేసుకుని లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కింద మనం మిక్సీ చేసుకుందాం. వీటిని ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఇలాగ రెడీ చేసుకున్నానండి. చూసారు కదా ఇలా బక్కగా కొట్టుకుంటే సరిపోతుంది. ఇది చీజ్ అండి, పిజ్జా చీజ్. ఇదే దొరకాలని ఏమీ లేదు, ఇది లేకపోతే మామూలు చీజ్ ఉన్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ మీద ఈ టమాటా కచ్చప్ వేసి ఇలా రాసుకోవాలండి మొత్తం బ్రెడ్ అంతానే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్ ఇప్పుడు దీని మీద ఇలా వేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీద చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా దీని మీద ఇలా చల్లుకుందాము. ఇప్పుడు చీజ్ని ఇలా తురిమేసుకోవచ్చు. చీజ్ ఇలా వేసుకున్నాక దీనిపైన ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఇలా కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. కొంచెం మనం రెడీ చేసుకున్న పిజ్జా బ్రెడ్ని దీని మీద పెట్టేసుకుందాం ఇలాగా. ఇది ఇలా పెట్టేసుకున్నాకనండి చిన్న మంటలో పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసుకుని 5 to 10 minutes అలా ఉంచేద్దామండి. బ్రెడ్ పిజ్జా రెడీ అయిందో లేదో చూద్దామండి. బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం ప్లేట్లోకి. ఇలాగే మిగతా అన్నీ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి కూడా మీరు ట్రై చేయండి ఇంట్లోని. చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలకి స్నాక్స్ రూపంలో అయినా కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు. బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.